హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు. నేను పావనిని. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామండి. వీడియో చూసే ముందైతే ఫస్ట్ మనము హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి హెల్తీగా వాటర్ తాగడము, హెల్తీ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము ఇలాంటివి చేద్దాము. చిన్న వయసు నుంచే వెంట్రుకలు రాలిపోవడం వల్ల చాలామంది అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారు. అంటే ఎందుకు ఊడిపోతుంది? ఒక అమ్మాయి 17 ఇయర్స్ పాప నాకు కమెంట్ పెట్టిందండి, ఫుల్ వైట్ హెయిర్ ఉంది, అసలు సన్నగా అయిపోయిందని. చూశారు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో ముందే కొంచెం కేర్ తీసుకొని కొంచెం ఇలా మంచి మంచి హెయిర్ ఆయిల్స్ అయితే వాడుకున్నారు అంటే రిజల్ట్ అనేది మీకు బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక వీడియో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు. నేను పావనిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి అండి. ఈ హెయిర్ ఆయిల్ అన్నమాట, చూసారు కదా. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఆగిపోయిన జుట్టు బాగా వస్తుందండి, జుట్టు పొడవుగా బాగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా నా జుట్టు న్యాచురల్ బ్లాక్నెస్ కూడా వస్తుందన్నమాట. ఈ కాలంలో పొల్యూషన్ వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో హెయిర్ ఫాల్ అయిన ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి మొలిపించడానికి, పెరగడం ఆగిపోయిన జుట్టు మళ్ళీ పెరగడానికి వాటికి ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి బాగా ఉపయోగపడుతుందండి. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా తయారు చేసుకొని మనం ఎలా వాడాలి అనేది ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. చూసే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చాయి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరికైతే యూస్ అవుతుంది అనుకుంటున్నారో తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదేంటంటే బీరకాయ అండి, బీరకాయ ఆ హెయిర్ ఆయిల్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ వరకు చూడండి, చూసారంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇది జుట్టుని న్యాచురల్ బ్లాక్నెస్ చేస్తుంది, డ్రైనెస్ లేకుండా బాగా సిల్కీగా షైనీగా అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది, ఊడిపోయిన జుట్టు మళ్ళీ రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట, జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ హెయిర్ ఆయిల్ని ఇప్పుడు మనం ఎలా చేయాలనేది చూడబోతున్నాము. పదండి వీడియో చూసేద్దాం. ఇదైతే బీరకాయ అండి, బీరకాయ తీసుకున్నాం కదా. ఈ బీరకాయని మనం ఏం చేయాలంటే పీల్ అదేం తీయకుండా నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీడలో ఆరబెట్టుకునేసేయాలన్నమాట. నీడలో అయినా ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు, కానీ నీడలో ఆరబెట్టుకున్నాము అంటే కొంచెం మనకి ప్రాపర్టీస్ అనేవి ఆవిరైపోకుండా ఉంటాయి అన్నమాట. సో నీడలో ఆరబెట్టుకొని ఒక 4 to 5 డేస్ బాగా ఎండాలండి. గలగలాని సౌండ్ వచ్చిందాక ఆరబెట్టాలి. అవి ఎండిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక బాటిల్లోకి తీసుకునేయాలన్నమాట. ఆ ఎండిపోయిన బీరకాయ ముక్కల్ని ఒక బాటిల్లోకి తీసుకునేసేసి మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వచ్చేసి ఆ ముక్కల్లో పోసేసి ఒక గాజు సీసాలో పోసి పెట్టుకొని ఒక 1 వీక్ అలా నాననివ్వాలండి. 1 వీక్ ఉంచేసేయాలి కంపల్సరీగా. అలాగా 1 వీక్ తర్వాత మనము ఈ ఆయిల్ని తీసుకొని ఆయిల్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇలా నానబెట్టాం కదా, ఇప్పుడు 1 వీక్ వదిలేసేయాలండి. ఇందులో ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్లోకి రావడానికి మనకు కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. 1 వీక్ అలా వదిలేసి 1 వీక్ తర్వాత అయితే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఆయిల్ని కాగబెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. 1 వీక్ తర్వాత ఇప్పటికే కలర్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది ఆయిల్ వచ్చేసేసి. సో 1 వీక్ తర్వాత ఏం చేయాలంటే సిమ్లో పెట్టి కొంచెం సేపు, ఒక 5 to 10 మినిట్స్, లేదంటే 5 to 10 మినిట్స్ అన్న అలా మరగనివ్వాలండి. అప్పుడే మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ అనేవి ఆయిల్లోకి బాగా, ఆయిల్ బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఈ ఆయిల్ని మనము చల్లారిన తర్వాత వడగట్టి తీసేసుకోవాలి. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చెప్తానండి. ఇది వచ్చేసేసి వీక్లీ వన్స్ తలస్నానం చేసే ముందు రోజే మనము యూజ్ చేయాలండి ఖచ్చితంగా. అంటే వీక్లీ వన్స్ ఈరోజు నైట్ పెట్టుకునేసేసి మార్నింగ్ తలస్నానం చేయొచ్చు. రెగ్యులర్ ఆయిల్ లాగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదండి. రెగ్యులర్ ఆయిల్ కాదు ఇది, వీక్లీ వన్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేయడం వల్ల మనకి తెల్ల వెంట్రుకలు అనేవి న్యాచురల్గా కూడా నల్లబడతాయండి. అదేలాగా వచ్చేసేసి మనకి జుట్టు రాలడం అనే సమస్య తగ్గిపోతుంది అన్నమాట. బీరకాయల్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, హెవీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల హెయిర్ అనేది న్యాచురల్గా నల్లబడుతుంది, న్యాచురల్గా పొడవుగా పెరుగుతుంది. ఆయిల్ అప్లై చేసినాక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి, మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఖచ్చితంగా, షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇలాగే సపోర్ట్ చేయండి, పక్కన వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.